जय श्री कृष्ण ऐम श्री लक्ष्मी फ्रम भारत योग स्टूडियो मैं टापिक एलर्जी जनरल एलर्जी अनगाने अंदर की तेस विषय एलर्जी अने अनेक रका वस्तू उ सो एलर्जी अंत मूल दुरा कल्ला वस्तु कल्लू एर्र कल्ल नीलू राव स्नेजिंग मुक् चीमी अने कंटे राव दीन वाले मन फोकस अनेक ఏ పని కూడా కాన్సంట్రేషన్ తోటి చేయలేము ఆ పని ఫుల్ఫిల్ కూడా ఆ రోజు అవ్వదు ఇంకొకటి ఏందంటే ఈ ఎలర్జీస్ వల్ల మన ఫోకస్ పోతుంది అదొక ఎత్తైతే మన వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు మన వర్క్ చేయలేము మన వల్ల ఎదుటి వారి వర్క్ కూడా ఖరాబ్ అవుతుంది సో ఈ ఎలర్జీస్ కి దీని నివారణకి తగు స్టాప్ ఈ ఎలర్జీస్ కి యోగాలో మనకి ఎటువంటి యోగ సాధన వల్ల ఎలా मन फोकस नर्वस्टम पक्का प्लानिंग दाने अलवा प्रकार नीट सो मुंदुगा वृक्षासनम वेयाला चूद्दाम लेग्स टुगेदर फर्स्ट वच्चेसि समस्थिति सो लेग्स अनेवि फोल्ड चेयाली राइट लेग कुडी पादं तीसुकोनि लेफ्ट लेग हाई रूप मीद पेट्टुकोवाली इफ यू कैन मेक पॉसिबल कालेदु नाकु इंतवरकु रावट्लेदु मोकाल मीद कूडा पेट्टुकोवच्चु सो इदि प्राक्टिस वल्ल अवुतू उंटुंदि प्राक्टिस वल्ल फ्लेक्सिबिलिटी वस्तुंदि निदानंगा पोजिशन लो कूडा वेल्लिपोवच्चु राइट लेग हाई रूप मीद पेट्टुकोनि लेफ्ट बेयर अब निचने कैपासीटी वस्तु लेकिन अभी किंद पड़े झान्स टू हाँ रूत स्ट्रेट निटार पैक तीसे इकड़ मन टेस्ना नमस्कार मुद्र पेड़ डोंट लॉक योर फिंगर्स तपना फिंगर्स लॉक नमस्कार मुद्र इकड़े आर्म्स अने इयर्स की टवाल अंडो पैक सागदीस निचोवाले दाद फोकस मुख भागमने मुझे चूस मुंवे चूस्त चाल डिस्टर्बे क्लोज क्लोजर अंडस्टर मन चेस्ट पार्ट अने बैक पार्ट अने कंप्लीट ओपन वेन्नमुक स्ट्रक्चर अने पक्का कोवेगा कुड़ी कार तो चसा इकोचे नैक्स्ट लैग लैफ्ट लैग तो लैफ्ट लैग फोने थैर रईट लैग थैर उसे मोकाल मेद फस्टमेवा बाल सपोर्ट सपोर्ट इंका बहुत दू हाँ अक्साइड टच युवर हाँ लुक् फॉर्वर्ड ఈ పొజిషన్ లో మీ బాడీ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఈ పొజిషన్ లో ఎటువంటి యోగా పొజిషన్ లో అయినా సరే మీ ఫోకస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు ఎందుకంటే మనం కింద పడతామేమో ఇంకా ఏదైనా అవుతుందేమో అనే దాని మీదనే ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఒక పొజిషన్ మీద ఫోకస్డ్ గా ఉన్నప్పుడు మన మైండ్ నుంచి స్ట్రెస్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది అది స్ట్రెస్ అనేది కనిపించదే ఇంకో ఆలోచన రాదు సో ఒక లెగ్ అయిపోయింది ఇంకో లెగ్ మరొక ఆసనం చూద్దాం ఇంకొక ఆసనం వీరభద్రాసనం వీరభద్రాసనం ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ పొజిషన్లో నిల్చోవాలి మన కాళ్ళు అనేవి ట్రయాంగిల్ త్రికోణ త్రిభుజం లాగా ఉండాలి ట్రయాంగిల్ పొజిషన్ అండ్ నీ జాయింట్స్ ముందు కొంచెం ఉండదు వెనక్కి స్టిఫ్ గా నిల్చోవాలి ఇప్పుడు రైట్ లెగ్ నుంచి చూద్దాం రైట్ సైడ్ నుంచి చూద్దాం రైట్ లెగ్ టర్న్ రైట్ లెగ్ వచ్చేసి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి దెన్ రైట్ నీ అనేది 90 డిగ్రీస్ బెండ్ అవ్వాలి 90 డిగ్రీస్ ఫస్ట్ ముందుగా చేసే వాళ్ళైతేనేమో ట్రై చేయండి పర్ఫెక్ట్ గా రావడానికి ప్రయత్నం చేయండి రైట్ లెగ్ అనేది 90 డిగ్రీస్ చిన్న హాక్స్ కింద హిప్స్ అనేవి కిందకి వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోయినప్పుడు మీ బాడీ పోస్చర్ ఎక్కడ ఎట్లా ఉంది ఎట్లా సాగుతుంది ఎలా ముందుకు వస్తుంది అనేది క్లియర్ గా ఎక్స్‌పీరియన్స్ గా తెలుస్తుంది దెన్ టూ హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కారం ఈ పోస్చర్ లో चूड़े मुझे चूड़ी लेकिन हेडअप मुझे चूडमे बेटर इकड़ मन टू हाँ इयर्स टी पैन नमस्कार मुद्र अभी फिंगर्स टी डोंट लॉक योर फिंगर्स
ఫింగర్స్ అనేది ఎప్పుడు లాక్ చేయకూడదు స్ట్రైట్ గాని దట్ స్లోలీ డౌన్ సైడ్ అండ్ రిలాక్స్ అగైన్ లెగ్స్ నౌ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్ టర్న్ లెఫ్ట్ సైడ్ వెన్ యు ఆర్ లెఫ్ట్ ది జాయింట్ 90 డిగ్రీస్ ఈ పోస్చర్ లో మనం ఈ పోస్చర్ ఎప్పుడైతే యూస్ చేస్తామో హ్యాండ్స్ అనేది సైడ్ ఇన్ వెళ్ళిపోతుంది చెస్ట్ అనేది చెస్ట్ సైడ్ ఇన్ వెళ్ళిపోతుంది అండ్ థైస్ అనేవి హెవీ ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది వెనక అయినా సరే ముందు భాగం అయినా సరే సో టు హ్యాండ్స్ అగైన్ లాంగ్ బ్రీత్ టచ్ యువర్ హ్యాండ్స్ క్లోజ్ యువర్ ఐస్ హ్యాండ్స్ ఇయర్స్ టచ్ యువర్ బాడీ few seconds stay in the posture now slowly come inside and relax ప్రతి ఒక ఆసనాన్ని కూడా రిలాక్సేషన్ అనేది కంపల్సరీ సో ఒక ఆసనం వేసిన వెంటనే పరుగు పరుగున ఇంకో ఆసనం వేయడానికి లేదు బాడీ పార్ట్స్ అనేవి అలసిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దానికి రిలాక్సేషన్ అనేది కంపల్సరీ సో దీని తర్వాత ఎలర్జీస్ గురించి మరొక ఆసనం తెలుసుకుందాం స్టాప్ దట్ మరొక ఆసనం ఏంటంటే హలాసనం ఇది చాలా పవర్ఫుల్ ఆసనం అండ్ చాలా ఎంజాయబుల్ గా చేయొచ్చు దీని ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉంటుంది హలాసనం ఏ విధంగా చేయాలని ఉంటుంది స్పెషల్ గా ఉమెన్స్ కి అండ్ లేడీస్ కి పిసిఓడి ప్రాబ్లమ్స్ అండ్ పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయి సో ఈ ఆసనం పడుకుని చేసే విధానంలో ఉంటుంది ఇప్పుడు చూద్దాం ముందుగా హలాసనం హలాసనం ఎలా వేయాలో చూద్దాం టూ లెగ్స్ స్ట్రైట్ గా నిటారుగా చాపుకొని రిలాక్సింగ్ గా కూర్చోవాలి ఆసనం వేసేటప్పుడు ఎంత ఇంపార్టెంట్ గా ఎంత రిలాక్సింగ్ గా వేస్తామో ఆసనాన్ని తీసేటప్పుడు కూడా అంతే రిలాక్సింగ్ గా వదిలేస్తాం ఫస్ట్ గా దండాసనం లెగ్స్ మొత్తం స్ట్రైట్ గా చాపుకొని రిలాక్సింగ్ గా కూర్చోవాలి స్లోగా శవాసనం శాంతాసనంలోకి వెళ్ళిపోతుంది శాంతాసనంలో ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ ఈ శాంతాసనంలో ఉన్నప్పుడు ఇప్పటికే మన మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తాయి ముందుగా మన చేతులు పూర్తిగా వెనక భాగాన పెట్టేసుకోవాలి పూర్తిగా దాన్ని లెగ్ స్ప్రెడ్ చేసి ముందుగా మన చేతులు పూర్తిగా వెనక భాగంలో పెట్టేసుకోవాలి పూర్తిగా వెళ్ళిపోవాలి దాన్ని రిలాక్స్గా కాలు చాపుకుంటూ ఇప్పుడు హలాసనాన్ని ప్రిపేర్ అవుతూ లేపాలి లెగ్స్ని టూ లెగ్స్ రైజ్ అప్ 90 డిగ్రీస్ లెవెల్ అలానే స్లోగా 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 వెనక స్పైన్ ని పట్టుకుంటూ పట్టుకుంటూ అండ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వెనక పాదాలు అనేవి టచ్ అవ్వాలి నెల ఇప్పుడు ఈ పోస్చర్ లో మీరు ఇలా ఉండగలను అనుకుంటే ఓకే లేదు ఇంకొంచెం అడ్వాన్స్ గా కావాలంటే మీ చేతుల్ని లాక్ చేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు లేదా చేతుల్ని గుడి తీసి పెట్టేయచ్చు దెన్ లాక్ చేసి రివర్స్ యాంగిల్లో కూడా వెళ్ళేసుకోవచ్చు ఈ పోస్చర్లో నీ జాయింట్స్ ఎక్కడ కూడా ముడుచకూడదు నీ జాయింట్స్ అనేవి ఎక్కడ కూడా ముడుచకూడదు స్ట్రైట్గానే ఉండడానికి ప్రయత్నం చేయాలి దెన్ స్లోలీగా వెనక భాగాన్ని పట్టుకుంటూ స్లోగా స్పైన్ ని డౌన్ చేస్తూ స్లోగా డౌన్ 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 దెన్ రిలాక్స్ శవాసనంలో హ్యాపీగా రిలాక్స్ హలాసన వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వేస్తున్నామో అంతే జాగ్రత్తగా నిదానంగా డౌన్ చేయాలి అండ్ ఏ ఒక్క ఆసనంలో కూడా నవ్వకూడదు మాట్లాడద్దు సో మీరు నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పలేము ఏ పోస్చర్లో ఎక్కడ ఏ భాగాల్లో పట్టుకుంటాయనే సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అవి తొందరగా రిలీజ్ అయిపోతాయి ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పట్టుకున్నవి తీసేయలేము అసాధ్యం అవుతుంది సో ఏ ఆసనంలో కూడా నవ్వకుండా నిదానంగా స్లోగా కాన్సన్ట్రేషన్ తోటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్పెషల్గా మొబైల్స్ ఆఫ్లో పెట్టి చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఫోన్ వచ్చింది కదా అని టక్కును లేచేసి ఆ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నంలో మనం కింద పడిపోవచ్చు మెడకు దగ్గర దెబ్బ తగలవచ్చు ఇంకా ఏమైనా కావచ్చు సో హలాసనం తర్వాత కంపల్సరీ చేయాల్సిన ఆసనం మత్స్యాసనం ఇది ఫిష్ పోస్ హలాసనంలో ఏమవుతుంది పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మన బరువు అంతా కూడా మన చెస్ట్ మీద పడుతుంది ఈ పార్ట్కి వచ్చేసరికి మనకి ఏదో తెలియని బండరాలు కొండరాలు మీద పడుతున్నట్టుగా అంత హెవీ ఫీలింగ్ వస్తుంది సో మనకు చెస్ట్ మీద బరువు పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఆ బరువుని రిలీజ్ చేసేందుకు మనము ఫిష్ పోస్ కంపల్సరీ వేయాల్సిన ఆసనం
మీరు హలాసనం ఒకటి చేసేసి ఏదో పని ఉందని వెళ్ళిపోతూ అట్లా ఉంటుంది. బట్ హలాసనం వేసిన తర్వాత ఆ పోస్చర్ వేయకపోతే మనకు తల తిరిగినట్టుగా ఏదో ఒక భారం అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మత్స్యాసనం ఎలా ఉంటుందనేది చూద్దాం. ముందుగా అది దండాసనం. మీరు ఏ పోస్చర్ వేసినా ఫస్ట్గా ప్రిపేర్ అయిపోయి రిలాక్సింగ్గా హ్యాపీగా చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అవుతూనే బాగుంటుంది. ఏదో వర్క్ పెట్టుకుని ఒక 10 మినిట్స్లో 5 మినిట్స్లో 5 సెకండ్స్లో చేసేసి వెళ్ళిపోదాం. హరి హరిగా అస్సలు చేయకూడదు. దండాసనం నుంచి అదే శాంతాసనం. టూ హ్యాండ్స్ మన రెండు చేతుల మీద అవి వెనక భాగం పెట్టుకోవచ్చు లేదా బిసైడ్ సైడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. వెనక భాగం పెట్టేసుకొని లెగ్ స్ట్రైట్గా చేసి ఇప్పుడు మనం ఎల్బో జాయింట్స్ మోచేతుల సాయంతో అప్పర్ బాడీని పైన బాడీని లేపుతూ పూర్తిగా మన మిడిల్ ఆఫ్ ద హెడ్ నడినెత్తి అని అంటాం కదా ఆ హెడ్ని నేలకు టచ్ అవ్వాలి. నేలకు టచ్ అవ్వాలి. దెన్ మీకు పాసిబుల్ అవుతే 2 లెగ్స్ 30 డిగ్రీస్ లెవెల్లో కూడా నిలబడానికి వీలు ఉంటుంది. అమ్మో నాకు ఇది వల్ల కాదు అనుకుంటే దాం చేసేసి నిదానంగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఏ పోస్చర్లో నిదానంగా వచ్చామో మళ్ళీ అదే నిదానంతో దాం చేసి పోస్చర్ని రిలీజ్ చేయాలి. అది రిలాక్స్ శాంతాసనం. మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా బ్రీతింగ్ అనేది ఆపనే ఆపకూడదు. బ్రీతింగ్ ఎలా నార్మల్గా బ్రీత్ తీసుకుంటున్నామో అలానే తీసుకోవాలి. బ్రీతింగ్ ఎక్కడ ఆపినా కూడా సమస్య అనేది పెరుగుతుంది కానీ తరగదు. అండ్ ఫిష్ పోస్ అండ్ హలాసన్ స్పెషల్గా నెక్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు చేయకూడదు. ట్రీ పోస్ చేయొచ్చు అండ్ వీరభద్రాసన్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. ట్రీ పోస్ వీరభద్రాసన్ సర్జరీ అయిన వాళ్ళు మోకాళ్ళు రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు చేయకూడదు. అండ్ మనకు హలాసనంలో మత్స్యాసనంలో స్పాండిలైటిస్ అంటారు కదా మెడదొప్పి మెడకు సంబంధించినవి ఆ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ డిసీజ్ ఉన్నవాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు చేసేసుకోవచ్చు. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుస్తున్నాం. జై శ్రీకృష్ణ. బ్లెస్డ్ బై తిరుప్పావై కోకిల మంజుల శ్రీ. థ్యాంక్ యూ.